ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా రెడ్డి తెలుగు వ్లాగ్స్. నేను మీ మోనికా. ఈరోజు సింపుల్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ వేలో నేను మీకు చూపించేస్తాను, ఓకేనా? ఇవి ఫస్ట్ పాలు అయితే కాదండి. ఫస్ట్ పాలు అయితే మాత్రం చాలా థిక్గా ఉంటాయి. ఇందులో బయట పాలు అంటే ప్యాకెట్ పాలు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవి ఫస్ట్ పాలు కాదు కాబట్టి ఎలాంటి ప్యాకెట్ పాలు నేను అడిషనల్గా యాడ్ చేయట్లేదు. సో నేను 1 లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. 1 లీటర్ జున్ను పాలకి ఎగ్జాక్ట్గా 1/2 కేజీ బెల్లం పడుతుందండి. జిగట బెల్లం అంటారు కదా, ఆ బెల్లం కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. అది ఇలా తురుములాగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 లీటర్ జున్ను పాలకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. 5 యాలకులు ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ పెద్ద టీ స్పూన్తోని 1 ఫుల్ టీ స్పూన్ శొంఠి పౌడర్ తీసుకోవాలండి. ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా తీసుకోవాలి. సో ఫస్ట్ నేను బెల్లం తురుముని పాలల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గరిటెతోనైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే చేయి పెట్టైనా చేతితోని ఎలాంటి ఉండలు లేకుండా ఎలాంటి బెల్లం ముక్కలు లేకుండా కంప్లీట్గా బెల్లం కరిగేలాగా మనం మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? చూసారు కదండి, ఈ విధంగా మనం బెల్లం మొత్తం కరగ తీసుకోవాలి. కరగ తీసుకున్నాక ఏ గిన్నెలో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో మనం ఇలా స్ట్రెయిన్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఉన్న డస్ట్ అది ఏమైనా ఉంటే అది ఇలాగా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. మనం తీసుకునే గిన్నెలో పాలు చూడండి, 50% ఉందంటే 50% స్పేస్ ఉండాలి, లేదంటే బాయిల్ చేసినప్పుడు పాలు పొంగిపోయే అవకాశం ఉంటుందండి. సో అందులోనే మనం యాలకులు, అదేవిధంగా 1 ఫుల్ టీ స్పూన్ శొంఠి పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. నాకు చేతితోనే మిక్స్ చేస్తేనే కంఫర్టబుల్గా ఉంటుందండి, అందుకనే చేతితోనే బాగా మిక్స్ చేసేస్తున్నాను. మీరు గరిటె కూడా యూజ్ చేయొచ్చు. నేను ప్యాన్లో కుక్ చేసుకుంటున్నానండి. ప్యాన్లో కొంచెం వాటర్ వేసేసి కింద ఒక మట్టు పెట్టుకోవాలి. మట్టు పెట్టుకొని ఈ కంటైనర్ని మనం పెట్టేసి దానిపైన కంప్లీట్గా కవర్ అయ్యే లిడ్ ఒకటి పెట్టుకోవాలి. ఎలాంటి వాటర్ ఏది లోపలికి వెళ్లకుండానా దానిపైన బరువు కూడా పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర బరువు పెట్టుకుంటే క్యాప్ క్లోజ్ చేయడం అవ్వదు కాబట్టి నేను పెట్టుకోవట్లేదు. సో క్యాప్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 5-10 మినిట్స్ ఉంచాలి. ఆవిరి బయటకు వచ్చేంత వరకు విజిల్ పెట్టకూడదండి ప్యాన్కి. చూసారా ఆవిరి ఎలా వస్తుందో? ఈ టైంలో మనం కంప్లీట్ సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్. సిమ్లో పెట్టేసి 45-1 అవర్ మనం కుక్ చేసుకోవాలి. 45-1 అవర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి జున్ను చెక్ చేసుకోండి, నైఫ్ పెట్టి చెక్ చేసుకోండి. సో దట్ నైఫ్ గుచ్చినప్పుడు క్లీన్గా ఉంటే జున్ను రెడీ అయిపోయినట్టు, లేదంటే ఇంకో 5-10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మాకైతే ఇలా క్లీన్గా ఉంది. సో జున్ను ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది. సో అందుకనే మళ్ళీ నేను లిడ్ క్లోజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా ఉంచేస్తున్నాను, ఎందుకంటే జున్ను కూల్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఈవెన్ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో 1 లీటర్ పాలకి ఇవ్వండి మెజర్మెంట్స్. చూసారా పీస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో?